స్వాతంత్రం వచ్చి అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మాదిగ మాదిగ ఉపకులాల జీవన విధానంలో మార్పు రాలేదని బందకృష్ణ మాదిగ గారు 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 20 మంది మాదిగల యువకులతోని మాదిగ దండోరు ఏర్పాటు చేసి మాదిగల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి బందకృష్ణ మాదిగ గారు 20 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మరి ఉద్యమంలో మరి అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి మరి రాష్ట్రంలో అణగారిన వర్గాలు ఆత్మగౌరవంగా బతకడానికి అనేకమైనటువంటి ఉద్యమాలు నడిపి ఏబిసిడి వర్గీకరణ సాధనే మార్గంగా అదేవిధంగా హక్కులను మరి మాదిగలకు అందించే విధంగా అనేక ఉద్యమాలు చేసి ఏబిసిడి వర్గీకరణను సాధించి పెడితే ఆనాడు ఉన్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి సుప్రీం కోర్టుకి వెళ్ళి మరి అది పార్లమెంట్ ద్వారా చట్టం తీసుకురావాలని చెప్పి చెప్తే మళ్ళీ ఉద్యమాన్ని మొదలుపెట్టి పార్లమెంట్ వరకు కూడా ఏబిసిడి వర్గీకరణ ఉద్యమాన్ని తీసుకువెళ్ళి 2016లో జంతర్ మంతర్లో మరి 23 రోజులు దీక్ష చేయడం జరిగింది. అదేవిధంగా 2018లో కూడా పార్లమెంటు మీద ఒత్తిడి తీసుకురావడానికి అనేక రూపాల్లో ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏబిసిడి వర్గీకరణ జరుగుతూనే ఈ 59 కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి ఏబిసిడి వర్గీకరణ లక్ష్య సాధన ఒకవైపు వెళ్తుండగా మరి సామాజిక సమాజంలో జరుగుతున్నటువంటి అణగారిన వర్గాలను మరి అదేవిధంగా గుండె జబ్బుల పిల్లల కోసం అన్నాడు ఉద్యమం చేసి రాజశేఖర రెడ్డి ద్వారా ఆరోగ్య శ్రీని మరి పథకాన్ని రూపకల్పన చేయడానికి మరి ముఖ్యమైన నాయకుడు ఎవరంటే బందకృష్ణ మాదిగ గారు. అన్నాడు వికలాంగులకు కానీ వృద్ధులకు పింఛన్లు కానీ మరి బియ్యము ఆహారము ఆహార భద్రత కింద ఇచ్చేటువంటి బియ్యాన్ని పెంపుదల కోసం అనేకమైనటువంటి ఉద్యమాలు నడిపి ఈనాడు మాదిగలను మాదిగ ఉపకులాలను మరి ఆత్మగౌరవంతో నిలబెట్టే విధంగా బందకృష్ణ గారు ముందుకెళ్తూరు. ఆ బందకృష్ణ మాదిగ గారి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారి జన్మదినం కూడా ఈరోజు రావడం మరి మాదిగారి యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక. అనేకమైనటువంటి సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అన్యాయాలను ఎదుర్కొంటూ మొన్నటికి మొన్న టేకు లక్ష్మి కావచ్చు, అదేవిధంగా దళిత మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలు కావచ్చు, అన్నిటి కూడా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఫాస్ట్ ట్రాక్లు పెట్టించి ఈనాడు వాళ్లకు దోషులకు శిక్ష పడే విధంగా ముందుకెళ్తున్నటువంటి తరుణంలో మరి గతంలో వర్గీకరణ లక్ష్య సాధనలో గాంధీ భవన్లో మరి ముగ్గురు గాంధీ భవన్ తగలబెడుతున్న సమయంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా మరి తాడిపత్రిలో రవి మాదిగ గారు ఇంకా చెప్పుకుంటూ పోతే మాదిగ అమరవీరులు అనేక మంది ఏబిసిడి వర్గీకరణ లక్ష్య సాధనలో ప్రాణాలు వేయరు. వారందరికీ కూడా మరొకసారి నివాళులు అర్పిస్తూ మీ యొక్క త్యాగం వృధా కాదు, ఏబిసిడి వర్గీకరణ అమలు చేసేంత వరకు కూడా మందకృష్ణ మాదిగ గారు తీసుకునే నిర్ణయాలకు మాదిగలందరూ కూడా ముందుకెళ్తాం. అదేవిధంగా గతంలో 2018లో పార్లమెంటరీ మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి అమరణ నిహార దీక్ష దగ్గరికి వచ్చి అన్నాడు వెంకయ్యనాయుడు గారు, దత్తాత్రేయ గారు మాట్లాడి వారు కూడా మరి హామీ ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ఏబిసిడి వర్గీకరణ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి మరొక్కసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మరి మాదిగలందరూ కూడా మరొక్కసారి మలితాల ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పి ఈనాడు మరి పిలుపునిస్తూ జై మాదిగ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరం అడిగిడుతూ ఇవాళ ఎంఆర్పీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో మరి విజయవంతంగా నిర్వహించడం జరుగుతుంది. గౌరవ మందకృష్ణ మాదిగ గారు 1994లో ఎంఆర్పీఎస్
మాదిగ దండోరా స్థాపించి మరి అనేకమైనటువంటి ఉద్యమాలు తీసుకురావడం జరిగింది అనేగారిన వర్గాలకు మరి ఎస్సీ మాదిగానే చెప్పుకునేటప్పుడు మాదిగలు మరి పేరు చెప్పుకోవడానికే మరి సిగ్గుపడుతున్న సమయంలో గౌరవ మందకృష్ణ మాదిగ గారు తన పేరు చివన మందకృష్ణ మాదిగాని పెట్టి ఆత్మ గౌరవంతోటి మాదిగలు మరి తన పేరు చివర మాదిగాని పెట్టుకోవాలని మరి ధైర్యంగా ఈ రోజు మాదిగారిని చెప్పుకుంటూ ఉన్నాం ఎంఆర్పీఏ స్థాపించిన తర్వాతనే మా అనగారిన వర్గాలకు మరి దేశంలో గాని రాష్ట్రంలో గాని మరి గుర్తింపు వచ్చింది ఈ గుర్తింపు మరి అనేకమైనటువంటి సామాజిక ఉద్యమాలు తీసుకొచ్చినం అదే విధంగా ఏబిసిడి పరికరణ లక్ష్య సాధన మరి మన లక్ష్య సాధన 2019-94 లో ఉద్యమం చేస్తే 2000 నుంచి 2000 వరకు మరి ఏబిసిడి పరికరణ సుదా శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టి మరి ఆనాడు బిల్లు ప్రవేశపెట్టి 22000 ఉద్యోగాలు పరికరణలో సాధించడం జరిగింది మరి దాన్ని కొంతమంది స్వార్థపరులు సుప్రీం కోర్టుకి వెళ్లి మరి కొట్టివేయడం జరిగింది మరి అదే సమయంలో మరి మళ్ళీ యుద్ధమని ప్రారంభించి అంచెలంచెలుగా ఇయ్యాల ఎంఆర్పీఎస్ ఉద్యమాన్ని భారతదేశంలోనూ చాటి చెప్పే విధంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారు మరి అనేకమైన పోరాటాలు చేస్తూ మాదిగల అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని భారతదేశానికి చాటే విధంగా మరి కృష్ణ మాదిగ గారు ముంగటికి తీసుకువెళ్తున్నారు మేం సుత అన్ని సామాజిక వర్గాలకు మరి న్యాయం జరిగే విధంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతా ఉన్నాం ఈ సందర్భంగా మరి ఇవాళ జిల్లా వ్యాప్తంగా ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగినాయి ఇవాళ గౌరవ మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జగిత్యాల జిల్లా నా మాదిగ సోదరులందరికీ పేరు పేరిన ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా మీడియా మిత్రులకు మరి అందరికీ పాతికేయులకు ఉద్యమ వందనాలు తెలియజేస్తూ జై భీమ్ జై 25 వసంతరాలు ముగించుకొని 26 వసంతంలోకి వెళ్తున్నా ఈరోజు జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా గౌరవ మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి గత బీజేపీ ప్రభుత్వం 100 రోజులు అన్నది నేడు 1500 రోజులకు వస్తుంది ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఈ సమస్యను ఆలస్యం చేయకుండా రాబోయే పార్లమెంటు సమావేశాన్ని ఈ సమస్యను పరిష్కరించి మరి ఒక ఎస్సీ వర్గీకరణ చేస్తేనే ఇదొక ఉద్యమం ముందుకి ఒక పరిష్కారం చూపిన అయితే మీరు ఇచ్చిన మాట కట్టుబడి రాబోయే రోజులలో పరిష్కారం చూపించవలసిగా కోరుతూ మరి బీజేపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ సమితిని నీరుగార్చే ప్రయత్నంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్న దర్దాపు అందరం ఢిల్లీ వరకు ఉద్యమాలు చేపట్టిన సందర్భం గుర్తు చేస్తూ మరొక్కసారి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ పాల్గొన్న మీడియా మిత్రులు కానీ సోదరులందరూ జైబీలు తెలుపుతూ ముగిస్తున్నాను.